సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మీకు మరొక సరికొత్త గిత్త యొక్క చరిత్ర తెలియజేయాలని ఈ వీడియో చేశాను అది ప్రస్తుతం ఆర్కే బుల్స్ అత్తోటి శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వారి యొక్క ఇంద్ర యొక్క చరిత్ర ఈ రోజు మీకు ఈరోజు తెలియజేస్తాను చాలా మంచి గిత్త చూడగానే చాలా అందరికీ నచ్చే గిత్త మంచి ఆకారము మంచి స్ట్రక్చర్ కలిగిన గిత్త అయినటువంటి ఇంద్ర చాలా మంచి గిత్త మంచి వెనుకొచ్చే గిత్త ఎప్పుడూ కూడా ప్రతి చోట కూడా పందాలలో పాల్గొంటే ప్రతి చోట కూడా బహుమతి అనేది ఖచ్చితంగా తీసుకొని ఆ యొక్క యజమానికి మంచి పేరు తీసుకొచ్చిన గిత్త అయినటువంటి ఇంద్ర యొక్క చరిత్ర ఈ వీడియోలో తెలియజేస్తాను పూర్తి వీడియో చూడండి మొదటగా ఇంద్ర అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బోరెడ్డి కేశవరెడ్డి గారు వారికి చాలా ఇష్టమైన గిత్త ఎన్నో ఇంటర్వ్యూలలో కానీ మరియు ఎవరన్నా అడిగినా కూడా నాకు ఏదైనా ఇష్టం అంటే మంచి గిత్త అంటే అది ఇంద్ర వారికి ఒక సొంతింటి బిడ్డలాగా అన్నమాట ఇంద్ర ఎంత ఇష్టం అంటే ఇప్పటికీ కూడా ఆర్ కేబుల్స్ వారు ఆ ఇంద్రాని ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అంత ఇష్టమైన గిత్త వారికి అటువంటి ఇంద్ర యొక్క చరిత్ర ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మొదటగా దీని పూర్వ చరిత్ర గురించి తెలుసుకుంటే ఇది కోదాడ సంతలో నుండి తీసుకొని వచ్చారు అక్కడ కోదాడ ఏరియాలోనే పుట్టిన గిత్త ఇది ఇది కూడా కోదాడ సంత నుండి వచ్చిన గిత్త అక్కడ కోదాడ సంత నుండి తెలంగాణలో ఈ యొక్క కోడల్ని కొనుక్కొని అంటే ఈ గిత్తల్ని కొనుక్కొని చిన్న వయసులో వ్యాపారం చేస్తూ ఉండేవారు వ్యాపారులు అక్కడ వాడుక భాషలో వారిని ఉదరోళ్ళు అంటారు ఉదరోళ్ళు అని సంథింగ్ అట్లా అంటారు వారు కోడలు తీసుకొని ఇట్లా ఆ యొక్క ఇంద్రాన్ని కోదాడ సంతలో కొనుగోలు చేసి అక్కడి నుంచి తీసుకొని దానికి జతగా ఇంకొక బుడ్డగాన్ని బుడ్డగిత్తని జత చేసి ఆ రెండు కలిపి వ్యాపారస్తులుగా వారు అమ్ముతూ ఉంటారు ఊర్లోకి వెళ్ళి అలా ఉదండాపురం గ్రామం ఇటిక్యాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా ఆ యొక్క ఆ యొక్క కుగ్రామంలో ఒక రైతుకి ఈ గిత్తలను అమ్మారు ఈ యొక్క జతని ఈ యొక్క ఇంద్ర మరియు ఇంకొక బుడ్డగిత్త ఆ యొక్క జతని వారికి అమ్మిన తర్వాత ఉదండాపురంలో ఉండింది అక్కడి నుండి చిన్న శివన్న గారు బుడ్డారెడ్డిపల్లి గ్రామం ఇటిక్యాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా పక్కనే ఉదండాపురం పక్కనే ఒక 10 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది ఆ ఊరు అక్కడ బుడ్డారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిన్న శివన్న గారు ఇది చాలా చిన్న వయసులో అంటే ఒక సంవత్సరం లోపు దూడలు సంవత్సరం లోపు అంతి దూడలు ఉంటే 100,000 రూపాయలు కొనుగోలు చేశారు బాగా మంచిగా కనపడుతూ ఉంటే సన్నగా ఉంటే కానీ మంచి బాగా అవి బాగా పనికొస్తాయన్న ఉద్దేశంతో ఆ గిత్తల్ని 100,000 రూపాయలు కొనుగోలు చేశారు చిన్న శివన్న గారు బుడ్డారెడ్డిపల్లి గ్రామము ఇటిక్యాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారు కొనుగోలు చేసి దాదాపు 2 సంవత్సరాల పాటు సేద్యం చేశారు బాగా సేద్యం చేసి అలా ఆ గిత్తలకు చాలా ఓర్పు కూడా మళ్ళీ సహనం కూడా దానికి వచ్చింది ఆ గిత్తకు వచ్చిన తర్వాత ఇంకొక సంవత్సరం తర్వాత అంటే 2 ఏళ్ళు వ్యవసాయం చేస్తానన్నారు 1 సంవత్సరం అయిన తర్వాత మేపిన తర్వాత సేద్యం చేస్తూ అలాగే బండ కట్టడం ప్రాక్టీస్ చేయించారు అలా బండ కట్టుతూ వస్తూ ఇంకా ఆ గిత్తలు బాగా పని పెంచుకుంటూ వచ్చాయి అలా ఇంకా 4 ఉపళ్ళకు రాగానే పందాలలో దింపారు 4 ఉపళ్ళలో పాగుంట వెంకటాపురము మల్దకల్లు ఉత్తనూరు ఇలా కొన్ని చోట్ల పందాలు అనేది పాల్గొన్నారు అక్కడ పాల్గొంటే ఎక్కడ కూడా మా ప్రైజులు అనేది రాలేదు తర్వాత కొన్ని రోజులకి బుడ్డగిత్త వచ్చేసి 6 పళ్ళ విభాగంలోకి వచ్చింది 6 పళ్ళ విభాగంలోకి రాగానే ఇంద్ర అట్లే 4 పళ్ళ విభాగంలో ఉంది 4 పళ్ళ విభాగంలో ఉంటే అట్లా మళ్ళీ ఇంకా 6 పళ్ళలో కట్టాలని చెప్పేసి 6 పళ్ళలో మళ్ళీ ట్రైనింగ్ అనేది బాగా ఇచ్చి చిన్న శివన్న గారు బుడ్డారెడ్డిపల్లి గ్రామం వారు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ 6 పళ్ళలో దింపారు 6 పళ్ళలో దిగితే సీబెల్గల్ గ్రామంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి పూడిచెర్ల 2 కోట్లలో 2వ బహుమతి కైవసం చేసుకున్నాయి చింతరేవుల మరియు బెక్కంలో కూడా 2వ బహుమతి కైవసం చేసుకున్నాయి ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా 6 పళ్ళలోనే చాలా మంచి బహుమతులు కైవసం చేసుకున్నాయి 4 పళ్ళలో బహుమతులు రాలేదు కానీ తర్వాత 6 పళ్ళల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ప్రదర్శన కొనసాగిస్తూ అందరి కన్నుల్లో పడ్డాయి అలాగే అప్పుడు బోరెడ్డి కేశవరెడ్డి గారు వారి దగ్గర ఉన్న పాత గిత్తలు ఫెయిల్ అవడంతో ఒక మంచి గిత్తలను కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో బోరెడ్డి కేశవరెడ్డి గారు ఈ గిత్తలను చూశారు ఈ గిత్తలను చూసి ఇంకా ఇవి కొనాలని దృఢ నిశ్చయంతో ఆ గిత్తలు చాలా బాగా నచ్చి కేవలం వారు డైరెక్ట్గా చూడలేదు ఏ పందెంలో కూడా జస్ట్ ఫోన్లో వాటి వీడియోలు చూసి ఆ వీడియోలో బాగా నచ్చి ఆ గిత్తలు ఈ ఇంద్రాని చూసే ఆ జతను కొనాలని ఫిక్స్ అయ్యారు అంత బాగా నచ్చింది వారికి ఇంద్ర సో ఇంకా ఆ గిత్తను కొనుగోలు చేసి తర్వాత అంటే జనవరి 5వ తారీఖు 2020 సంవత్సరంలో 6 పళ్ళ విభాగంలో ఉన్నాయి ఇంద్ర వచ్చేసి 4 పళ్ళ విభాగంలో ఉంది ఇంకా వీరి దగ్గరకు వచ్చిన
రెండు రోజుల ముందు అలా ఆరుపల్లి విభాగానికి వచ్చింది. ఆరుపల్లి విభాగానికి కొనుగోలు చేసి జత జతను అక్షరాల 820,000 రూపాయలు చిన్న శివన్న గారు బుడ్డారెడ్డిపల్లి ఇటిక్యాల గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా వారి దగ్గర నుండి పైపాడు రవి ద్వారా గారు మరియు గౌరవ కన్వీనర్ మందాడి చిదంబరెడ్డి గారి ద్వారా ఈ గిత్తలను బోరెడ్డి కేశవరెడ్డి గారు 820,000 రూపాయలు కొనుగోలు చేసి ఇంకా మార్చి 25వ తారీఖు వరకు లాక్డౌన్ అనేది పడలేదు. అప్పటి వరకు ఆ 2 నెలల గ్యాప్లలో దాదాపు 16 పందాలు పాల్గొన్నారు. 2020 సంవత్సరంలో 16 పందాలు పాల్గొంటే 11 చోట్ల ఫస్ట్, 4 సెకండ్, 1 చోట 5వ బహుమతి కైవసం చేసుకున్నాయి. ఇలా చాలా మంచి పేరు తీసుకొచ్చాయి బోరెడ్డి కేశవరెడ్డి గారికి. మొదటగా ఈ ఫీల్డ్లో దిగినప్పుడు ఇంద్ర అంటే వారికి చాలా ఇష్టం. ఎందుకంటే రాష్ట్రం అంతటా ఈ యొక్క బోరెడ్డి కేశవరెడ్డి గారి పేరుండి తెలియజేసింది ఆ యొక్క గిత్త మాత్రమే. చాలా మంచిగా ఇంద్ర అనేది ప్రదర్శిస్తూ ఉన్నది, మీరు చూడొచ్చు వీడియోలో ఉన్నింది. బేట కూడా రోళ్లపాడులో కూడా మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. ఇలా మంచి బహుమతులు అనేది కైవసం చేసుకుంటూ వచ్చి తర్వాత లాక్డౌన్ అనేది పడింది. లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2021 సంవత్సరం సీజన్, 2020 ఎండింగ్కి వచ్చేసరికి మళ్ళీ సీజన్ అనేది స్టార్ట్ అయింది. రేపల్లి తర్వాత నుండి తర్వాత ఎన్ కొత్తపల్లి గ్రామంలో మొదటగా న్యూ కేటగిరీ విభాగంలో దింపారు. అక్కడ నుండి మొదలైన ఈ గిత్తల ప్రస్థానము ఈ యొక్క ఇంద్ర మరియు బుడ్డగిత్త కలిసి ఆ యొక్క మొత్తం 5 పందాలు పాల్గొన్నాయి. 5 పందాల్లో పాల్గొంటే 1 చోట బహుమతి లేదు, 2 చోట్ల సెకండ్, 2 చోట్ల థర్డ్ అట్లా కైవసం చేసుకున్నాయి. ఇంకా బహుమతి అనేది తక్కువగా వస్తున్న సమయంతో ఈ బుడ్డగిత్త అనేది ఫెయిల్ అయింది. బుడ్డగిత్త ఫెయిల్ అవడంతో ఈ గిత్తకు మంచిది కొనాలన్న ఉద్దేశంతో ఇంద్రాకి అప్పుడు సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారి దగ్గర నుండి సింహాన్ని కొనుగోలు చేశారు. అదే గద్దర్ అంట అన్నారు, వీరి దగ్గర గద్దర్ అంట అన్నారు. ఆ యొక్క గిత్తను కొనుగోలు చేసి ఈ గిత్తకు జతగా మొదటి పందెంగా పెబ్బేరులో పాల్గొన్నారు. ఇంకా పెబ్బేరు నుండి ఇంద్రసింహ అనేది స్టార్ట్ అయినాయి. ఇంకా రాష్ట్రం అంతటా ఒక ఊపు ఊపాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి బహుమతులు కైవసం చేసుకుంటూ దాదాపు ఆ యొక్క సీజన్లో న్యూ కేటగిరీ విభాగంలో 32 పందాలు పాల్గొంటే 25 చోట్ల ఫస్ట్, 3 థర్డ్, 4 సెకండ్ ఇలా కైవసం చేసుకొని మొత్తం 32 పందాలకు గాను మంచి పేరు తీసుకొచ్చాయి బోరెడ్డి కేశవరెడ్డి గారికి. ఇటు ఆర్థిక పరంగా గాను ఇటు మరియు పేరు పరంగా గాను చాలా మంచి పేరు తీసుకొని వచ్చాయి. అలా ఇంకా రాష్ట్రం అంతటా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంద్రసింహ అనేది, ఇంద్ర గద్దర్ అనేది చాలా మంచి పేరు తీసుకొచ్చాయి, అందరి కన్నుల్లో కూడా పడ్డాయి. అలా ఇంకా గుంటూరు పందానికి కూడా ఇంకా నెక్స్ట్ 2021 గుంటూరు పందెంలో సబ్జూనియర్ విభాగంలో దిగాయి. 2021 గుంటూరు పందెం సబ్జూనియర్ విభాగంలో దిగినప్పుడు ఆ రోజు 2వ బహుమతి కైవసం చేసుకున్నాయి. ఆనాడు కాసనేని రాజచౌదరి గారు మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. రూకావారి పల్లెది మరియు బాద్షా ఇవి 2వ బహుమతి స్వల్ప వ్యవధిలోనే 2వ బహుమతి కైవసం చేసుకున్నాయి. అలా ఇంకా ఇంద్రసింహ అక్కడి నుండి తర్వాత ఇంటికి వచ్చాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు వారి ఈ గిత్తలను అక్షరాల 48,000 రూపాయలు కొనుగోలు చేశారు. వీరికి అంటే చాలా ఇష్టం ఆ గిత్తలను అమ్మాలని లేదు, కానీ ఇంకా చాలా ఇంకా ఆ గిత్తలను కావాలని రామకృష్ణ చౌదరి గారు పట్టుపట్టడంతో ఇంకా ఈ గిత్తలను అమ్మదలిచి వీరు కూడా ఈ గిత్తలను పంపేటప్పుడు చాలా ఘనంగా ఆ యొక్క గిత్తల్ని సన్మానించి మేళతాళాలతో టపాసులతో బాగా ఊరంతా మెరవం చేసి అలా పంపించారు. 48 లక్షలకు ఆర్కేబుల్ సత్తోట రామకృష్ణ చౌదరి గారి దగ్గరికి ఈ గిత్తలు వచ్చాయి. ఇంకా అక్కడి నుండి సింహకి నరసింహ జతగా అక్కడ సబ్జూనియర్ విభాగంలో పాల్గొంటూ ఉంటే ఈ యొక్క ఇంద్రాకి ఇంకొక గిత్త సెట్ చేయాలన్న ఉద్దేశంతో రూకావారిపల్లి గిత్తని కొనుగోలు చేశారు. దాన్ని చంద్ర అంట అన్నారు. ఆ యొక్క రూకావారిపల్లి గిత్తని కాసనేని రాజచౌదరి గారు పిఆర్ మెమోరియల్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకున్నప్పుడు ఆర్కే వాళ్ళు ఆ గిత్తను తీసుకొని రామిరెడ్డి గారి ద్వారా ఈ యొక్క గిత్తని తీసుకొని ఈ యొక్క ఇంద్రాకి జతగా 2-3 పందాలు ఆడారు. అది వచ్చేసి కుప్రావులో 4వ బహుమతి కైవసం చేసుకుంది ఇంద్ర చంద్ర కలిపి. తర్వాత ధర్మవరం కూడా బహుమతి కైవసం చేసుకుంది. మళ్ళీ మోర్జంపాడు వచ్చేసి మళ్ళీ సింహాతో వేశారు. మోర్జంపాడులో ఇంద్రాన్ని సింహాతో వేస్తే అక్కడ మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. తర్వాత బిజినేపల్లిలో కూడా సింహాతోనే వేస్తే అక్కడ కూడా మొదటి బహుమతి అనేది కైవసం చేసుకున్నాయి. తర్వాత నరసింహ సెట్ అవడంతో నరసింహ సింహ జతగా పందాలు అనేది కొనసాగిస్తూ వచ్చారు. తర్వాత ఇంద్ర భీమా వచ్చేసి మళ్ళీ కేటగిరీ నుండి డైరెక్ట్ సబ్జూనియర్ విభాగంలోకి వేసి ఇంకా ఇంద్ర భీమాని జతగా చేసి సత్రశాలలో 3వ బహుమతి కైవసం చేసుకున్నాయి. తర్వాత కుంచనపల్లిలో కూడా బహుమతి కైవసం చేసుకున్నాయి. దీపగుంట్లలో 2వ బహుమతి కైవసం చేసుకుంది. తర్వాత నందవరంలో కూడా 2వ బహుమతి కైవసం చేసుకుంది. మళ్ళీ మదమంచిపాడులో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి సబ్జూనియర్ విభాగంలో. ఈ యొక్క 2వ బహుమతులు కైవసం చేసుకున్నప్పుడు సబ్జూనియర్ విభాగంలో నరసింహసింహ మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. అలా అత్తోట రామకృష్ణ చౌదరి గారికి కూడా ఇంద్ర అనేది చాలా మంచి గిత్త. రేపు ఈరోజు జూనియర్ విభాగంలో ఆడుతుంది, రేపు సీనియర్ విభాగంలో కూడా చాలా మంచి గిత్త అవుతుంది వారికి. అటు రైట్ సైడ్ మంచిగా వస్తుంది, లోడ్లకు కానీ ఇటు లైట్లకు కానీ ఎట్లయినా కూడా బాగానే ఉంటుంది.
అలా చాలా మంచి పేరు తీసుకొచ్చే గిత్త ఇంద్ర. అలా ఇంకా సబ్ జూనియర్ విభాగం అనేది అక్కడితో పూర్తయింది. తర్వాత జూనియర్ విభాగంలో మల్లాదిలో రెండో బహుమతి కైవసం చేసుకుంది, మూడో బహుమతి కైవసం చేసుకుంది భీమా గిత్తతో కలిసి. లింగాలపాల్లో కూడా మూడో బహుమతి కైవసం చేసుకున్నాయి. తర్వాత తణుకులో రెండో బహుమతి కైవసం చేసుకుంది సింహతో కలిసి. తర్వాత ఇంకా ఆ సీజన్ అనేది ఎండ్ అయింది. తుమ్లూరు తణుకు అయిపోయిన తర్వాత ఇంకా మన తుమ్లూరులో ఇంకా ఇంద్రాకి రెస్ట్ అనేది దొరికింది. తర్వాత తుమ్లూరులో పోపూరి శ్రీనివాసరావు గారు మాట్టూరు వారి యొక్క గిత్తతో రెండో బహుమతి కైవసం చేసుకున్నాయి. తర్వాత లయన్ జతగా ఇప్పుడు ప్రజెంట్ జూనియర్స్ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రథమ బహుమతి కైవసం చేసుకుంటూ ఆర్కే బుల్ సత్తోట రామకృష్ణ చౌదరి గారికి ఇటు కేటగిరీలోనూ జూనియర్లోనూ సీనియర్ విభాగంలో చాలా మంచి ప్రదర్శన కొనసాగిస్తున్న గిత్తలు. అందులో ఇంద్ర కూడా ఒకటి. అలా గుడివాడలో కూడా లయన్తో మొదటిగా జత కట్టి లయన్ స్పీడును కూడా మ్యాచ్ చేస్తూ ఈ యొక్క ఇంద్ర తన యొక్క ప్రదర్శన చూపిస్తూ మొదటి బహుమతి కైవసం చేసుకుంది గుడివాడలో. తర్వాత అన్నంబొట్ల వారి పాలనలో కూడా ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. తర్వాత నర్సరావుపేటలో మన రీసెంట్గా జరిగిన నర్సరావుపేటలో కూడా మొదటి బహుమతి కైవసం చేసుకుంది. ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా బహుమతులు అనేది ఖచ్చితంగా సంపాదిస్తూ ఆ యొక్క ఏ ఓనర్కైనా కానీ అటు రామకృష్ణ చౌదరి గారికి కానీ ఇటు బోరెడ్డి కేశవరెడ్డి గారికి కానీ అటు చిన్న శివన్న బుడ్డారెడ్డిపల్లి వారికి కానీ ఇలా చాలా మంచి పేరు తీసుకొచ్చిన గిత్త ఇంద్ర రేపు ఫ్యూచర్లో కూడా సీనియర్ విభాగంలో మరిన్ని పందాలు ఎక్కువగా పాల్గొని ఇంకా మరికొంత అందరినీ ఆకర్షిస్తూ ఇంకా సీనియర్ విభాగంలో కూడా చాలా మంచి గిత్తవ్వాలని మనసారా కోరుకుంటూ ఇది ఇంద్ర యొక్క హిస్టరీ. కోదాడ టౌన్లో కోదాడ సంతలో నుండి తీసుకువచ్చిన గిత్తలు ఒక వ్యాపారి ద్వారా ఉదండాపురంకు వచ్చి అక్కడ నుండి బుడ్డారెడ్డిపల్లెకి వచ్చినాయి. అక్కడ బుడ్డారెడ్డిపల్లె వచ్చిన తర్వాత అక్కడి నుండి అంత రాష్ట్రం అంతటా తెలిసి ఈ గిత్తలు ఉన్నాయని అప్పుడు బోరెడ్డి కేశవరెడ్డి గారు కొనుగోలు చేసి ఇంకా బోరెడ్డి కేశవరెడ్డి గారికి కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చిన గిత్త ఇది ఇంద్ర. ఇప్పటికి కూడా చాలా ఇష్టమైన గిత్త ఇంద్ర అంటే. అలాంటి గిత్త ఇప్పుడు ఈ ఇంద్ర వచ్చేసి మళ్ళీ ఆ రామకృష్ణ చౌదరి గారు కొనుగోలు చేసి రామకృష్ణ చౌదరి గారి దగ్గర ఇప్పుడు ప్రస్తుతం జూనియర్స్ విభాగంలో ఆడుతూ ఉన్నది. నెక్స్ట్ సంవత్సరం కానీ ఎప్పుడైనా కానీ వారికి అవసరం ఉన్నప్పుడు సీనియర్స్ విభాగంలో వేసుకుంటారు. సీనియర్స్ విభాగంలో కూడా చాలా మంచి గిత్త అవుతుందని మనసారా కోరుకుంటూ ఇది ఇంద్ర యొక్క పూర్తి చరిత్ర. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.